वेलकम टू मै चैनल दुर्गा कुट्टी व्लॉग्स एंड रंगोली संडे स्पेशल चिकन फ्राई एला चेयालो चूद्दाम मीरू ओकसारी ई विधंगा चेसि चूडंडि चाला सुलभंगा अयिपोतुंदि अंड अंते टेस्टीगा कूडा उंटुंदि साइड डिश अयिते चाला बागा सेट अवुतुंदि पप्पु चारु रसम चेसुकुन्नप्पुडु अयिते वैट रैस लकु पर्फेक्ट गा सेट अवुतुंदि ముందుగా చికెన్ తీసుకోవాలి మరి పెద్ద సైజ్ కాకుండా మరి చిన్న సైజ్ కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకొని నీటుగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా salt వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కారం పసుపు ఈ మసాలా మొత్తం చికెన్ కి పట్టేటట్టు ఒకసారి బాగా ఒక కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చికెన్ కి మసాలా మొత్తం బాగా పట్టి ఆ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఒక 30 నిమిషస్ వరకు పక్కన పెట్టేసుకోవాలి 30 నిమిషాల తర్వాత చికెన్ ఒకసారి తీసి చూసుకుంటే ఇలా ఉంటుంది అండ్ తర్వాత pan పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది సో ముందుగా మనం మసాలా పట్టించిన చికెన్ మొత్తం వేసుకోవాలి ఆయిల్ కి సరిపోయినంత చికెన్ వేసుకోవాలి చాలా సులభంగా అయిపోతుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చికెన్ కర్రీ తిని బోర్ కొడితే ఈ విధంగా చికెన్ ఫ్రై ఒకసారి చేసుకొని చూడండి అండ్ మసాలాలు కూడా లిమిట్ గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ ఆయిల్ లో వేయించుకున్నాక లైట్ గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా అలాగే ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై అంటే చాలా లేట్ ప్రాసెస్ అనుకుంటారు బట్ ఈ విధంగా చేసి చూడండి చాలా సులభంగా అయిపోతుంది అండ్ అంతే ఫాస్ట్ గా కూడా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా చికెన్ బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసేసుకుంటే చికెన్ ఫ్రై ఎంత టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్ లో మనం కరివేపాకు పచ్చిమిరపకాయలను కూడా వేయించుకోవాలి వేయించుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు సండే అప్పుడు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అంతే ఫాస్ట్ గా కూడా అయిపోతుంది మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే చాలా ఇష్టపడి తింటారు ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్